గొప్ప డైమండ్ జ్యువెలరీ సేల్. క్యారెట్ కు 4000 రూపాయలు తక్కువ. మేము ఇచ్చేది ఇంటర్నేషనల్ క్వాలిటీ సర్టిఫికేట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. మనం పోరాటం చేయాల్సింది జగన్ అనే ఒక దుష్ట పాలకుడి మీద పోరాటం చేయాలి మన. కానీ మనం చేస్తుంది ఏంటంటే మన కత్తులను బల్లాలు తీసుకొని పత్రులను పొడుస్తున్నాం. ఇక్కడ మనం వాళ్ళని కదా పొడవలసింది, వాళ్ళతో కదా యుద్ధం చేయాల్సింది. తీసుకెళ్ళి మన వాళ్ళ మీద మనకి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, మన మహిళా నాయకురాళ్ళ మీద కానీ లేదంటే నాయకుల మీద కానీ, ఇవన్నీ చాలా ఇబ్బందికరమైన అంశాలు. వెనకాల ఎక్కడన్నా మాట్లాడితే తెలియకుండా ఎందుకుంటాయి? మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి బయట ఏం మాట్లాడినా వితిన్ నో టైం మీరు చెప్పిన వ్యక్తే ఇంకొకళ్ళు చెప్తాడు, ఇంకొకళ్ళు చెప్తాడు, ఆ 4 వ్యక్తి వచ్చి మాకు చెప్తాడు. అడుసు తొక్కడం దేనికి, కాలు కడుక్కోవడం దేనికి? అండ్ దానివల్ల ఏమైపోద్దంటే గుడ్ విల్ పోద్ది, గుడ్ విల్ కోషెంట్ ఉండదు. పాలిటిక్స్లో కావాల్సిందే గుడ్ విల్ కోషెంట్. ఆ గుడ్ విల్ కోషెంట్ ఎందుకు పోగొట్టుకోవటం? నేను ముందు ఒకలాగా వెనకాల ఒకలా ఉండలేను. అలా చేస్తేనే పాలిటిక్స్ అని మీరు నమ్మకండి. అలా చేయకుండా కూడా ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళకి దండలు వేస్తాం, వాళ్ళకి గాంధీ గారిలో దండలు వేస్తాం, వాళ్ళకి భగత్ సింగ్లో దండలు వేస్తాం తప్ప బలంగా నిలబడే వాళ్ళకి మనం నిలబడి ఉంటాం. అందుకని మీరు కూడా అలాంటి ఆ స్థాయికి ఎట్లా వెళ్తా నేను చెప్పలేను, కానీ కనీసం మీరు కమిటెడ్గా ఉండమని నేను కోరుకుంటా ఉన్నాను. మీరు ఇంకా ఈ ముగింపు ఈ రెండు వాక్యాలు చెప్పి ఆపేస్తాను. డిబేట్స్లో మీరు చాలా ప్రిపేర్ అవ్వట్లేదు, సరిపోవట్లా. మీరు చిల్లర్గా మాట్లాడకండి. బాగుంది, అన్నీ బాగున్నాయి, కానీ వాళ్ళు సినిమాల పరంగా మాట్లాడితే మళ్ళీ మీరు అలాంటి రిటార్డ్ స్పోక్స్ పర్సన్స్గా నాయకులుగా మీరు అవి మాట్లాడకండి. వాళ్ళు పొలిటికల్ డిబేట్ని డైవర్ట్ చేస్తారు. మీకు ఎందుకు ఆ జ్ఞానం మీకు రావట్లేదు? పొలిటికల్ ఎన్సీఆర్బీ డేటాలు 30,000 మంది మహిళల గురించి మీరు మాట్లాడాలి కానీ, మరి పోలవరం ప్రాజెక్టు గురించి మీరు మాట్లాడాలి కానీ, లేదంటే కూర్చోబెట్టి ఇంతమంది చిన్నపిల్లలు ట్రాఫికింగ్ జరుగుతుంది దాని గురించి మాట్లాడాలి కానీ, ఆంధ్రప్రదేశ్ అప్పులు కూరుకుపోతుందని మాట్లాడాలి కానీ, కూర్చోబెట్టి నన్నేదో అన్నారని చెప్పి నన్ను అంటే అంటారు. నన్ను అనుకుంటే ఎందుకుంటారు మీరు? ఎందుకు అనుకుంటారు మీరు? అట్లా అనుకోకూడదు ఎందుకు అనుకుంటారు మీరు? నేను వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిడతాను వాళ్ళు చేసి ఏదో పనులకి, అది వేరే విషయం. కనీసం వాళ్ళని తిట్టకుండా కూడా ఉండుకోవడం తప్ప అలా మిగిలింది ఎందుకు అనుకుంటారు? నేను తిట్టనివ్వండి, నన్ను పర్లేదు, నాకు ఒళ్ళి చిల్లు ఏం పడిపోదు. మీరు ఎదురు తిరగాల్సింది వాళ్ళకి. మీరు కావాలంటే ఒక మాట అనండి, దాన్నే ప్రైమరీ ప్రైమ్ డిబేట్గా చేసేయకండి. దాన్ని ఇంక ఏమీ లేనట్టుగా కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ సినిమా అంటే నా సినిమా నేనే చేసి వదిలేశాను, ఎప్పుడు మీరెందుకు పట్టుకుంటారు? ఆ సినిమా నేను వదిలేశాను. ఆ రోజు మహాయుధ నేను చేసిన సినిమా షూటింగ్ చేసిన తర్వాత సినిమా డబ్బింగ్ చెప్పిన తర్వాత ఫంక్షన్ చేసి వదిలేసి నేను బయటకు వస్తే వీళ్ళు ఇలాగ రావట్లేదు. మీరెందుకు దాంట్లో ఆ ఊబిలో ఆ ఉచ్చులో మీరెందుకు పడతారు? ఆ ఉచ్చులో మీరు పడకండి. వాళ్ళు ఏం చెప్పుకుంటారు చెప్పుకున్నా, కానీ అది మన ఇష్యూ అది కాదు. మన ఇష్యూ శాంతి భద్రతలు, మన ఇష్యూలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, మన ఇష్యూలు ఇక్కడ తాలూకు మనకి కోస్టల్ కారిడార్, మన ఇష్యూస్ గంజాయి లేని ఆంధ్రప్రదేశ్, మన ఇష్యూస్ ఎవడైతే మద్య నిషేధం అని చెప్పి వచ్చినోడు అడ్డగోలుగా మద్యం మీద సంపాదన వాళ్ళని ఎదుర్కోవటం, ఇవన్నీ మీరు ఆలోచించండి. అందుకని మీరు ప్రత్యేకించి నేను అందుకనే చెప్పాను ఇవి వరుసగా వింటామని నాకు అనిపించింది. మనవాళ్ళు కూడా ఇట్లా అయిపోయారంటే రెగ్యులర్ పొలిటికల్ స్టాండర్డ్ పొలిటికల్ పార్టీలో అయిపోయారు. నేను అలా అనేది నేను జనసేన పెట్టలేదు. యూ హ్యావ్ టు అప్ యువర్ డిబేట్ క్వాలిటీ. మీరు డిబేట్ తాలూకు స్థాయిని పెంచాలి. అంతేకాని మీరు ఎవరితో ఆడితే, నేను బోరిస్ బేకర్ నాతో ఆడితే బోరిస్ బేకర్ చండాలంగా అనిపిస్తుంది. బోరిస్ బేకర్ హూ ఇస్ ద ప్రామినెంట్ టెన్నిస్ ప్లేయర్? నా బోరిస్ బేకర్ నా చిన్న ఫెడరర్. ఇప్పుడు ఫెడరర్కి కాంపిటేటివ్ ఆ స్థాయి వ్యక్తి ఉండాలి. కానీ నాతో ఆడాడు అనుకోండి, ఫెడరర్ గెలవడం కాదు, నేను నా స్థాయికి ఫెడరర్ని లాక్కొస్తాను. సో అలాగే మనం మీరు ఎవరితో డిబేట్ చేస్తున్నారో మీరు డిబేట్ స్థాయిని పెంచండి. అలా కాకుండా మీరు వాళ్ళ స్థాయికి మీరు దిగజారద్దు. వాళ్ళు ఏదన్నా చెప్పినా అన్ని కథలు కాదులే, కానీ ఇట్లా దగ్గరికి వచ్చి ఈ పాయింట్ ఏంటి చెప్పాను, వాడు అదే మాట అలా కదా, మళ్ళీ రా లాక్కురండి. మళ్ళీ ఎక్కువ మాట్లాడితే మీరు మీ డిబేట్ ఎలా ఉండాలంటే చెప్పి ఇలా తిప్పి ఈ పాయింట్ మాట్లాడు అట్లా ఉండాలి డిబేట్ మీద. వాళ్ళు చెప్పిన దానికి మీరు అస్సలు మీరు పెట్టడం, ఇది మటుకు గుర్తుపెట్టుకోండి. అందుకని నాకు సినిమా అనేది నాకు అవసరం, నా పార్టీ నడపడానికి అది నా ఇంధనం. అది ఆ ఇంధనాన్ని తీసుకెళ్లి ప్రజలను అభివృద్ధి చేయడానికి నేను వాడుతున్నాను దాన్ని. అంతకుమించి సినిమా మీద ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు. అందుకని సినిమాని మీరు ఇక్కడతో ఆపి సినిమాని రాజకీయాల్లో తీసుకురాకండి, దయచేసి నా రిక్వెస్ట్.
అది ఎవరు అభిమానులు చేస్తే పడలేదు, కానీ యు ఆర్ పార్టీ లీడర్స్, యు ఆర్ పార్టీ స్పోక్స్ పర్సన్స్. మీరు మీరు కూడా ఆ డిబేట్లోకి వెళ్ళిపోతే ఎట్లా? ఇంక మీరు ఎదగాలి కదా మీరు దాన్ని. దయచేసి ఇది ఒక ఫ్రెండ్ మేము ఒక ఫైనల్ రిక్వెస్ట్, నాకు చాలా తట్టుకొని వచ్చాం ఇక్కడ దాకా. బెదిరించేసే వాళ్ళు ఉంటారు, నువ్వు ఎలా నడుపుతావో చూస్తావని ఛాలెంజ్ చేసే వాళ్ళు ఉంటారు. అసలు వీడు ఓడిపోతే ఎలా ఉంటుందో అని, ఓడిపోవడం మన పరాజయం తర్వాత చప్పట్లు తొడలు కొట్టిన వాళ్ళు ఉన్నారు. నాకు పరాజయం తాలూకు ఒంటరితనం మీకు ఎంతమంది, మీ అందరికీ ఎంతో కొంత అనుభవం ఉంటుంది, నా స్థాయిలో ఇంకెంత అనుభవం ఉంటుంది మీకు చెప్పలేను. అది ఓడిపోయిన తర్వాత ఎలా ఉంటుందంటే ఒంటరితనం అసలు ఆ సౌండ్ భరించలేము, పరాజయం తాలూకు నిశ్శబ్దాన్ని భరించలేము మనం, కొంగ తీసేస్తున్నట్టు ఉంటుంది. అది కూడా ఏంటి, అదేదో డబ్బులు సంపాదనకో అధికారం కోసం అయితే ఓడిపోయినా అది వేరే పద్ధతి. ఆశయం కోసం ఓడిపోతే ఎలా ఉంటుందంటే సమాజం మీద నమ్మకం పోద్దు ఒకసారి. ఇదంతా నన్ను తెలిసి నేను వచ్చినప్పటికీ కూడా జరిగితే అనుభవంలోకి వస్తే అది ఎలా ఉంటుందంటే మనసు చెప్తూ ఉంటుంది, మైండ్ ఒక డెవిల్ ఉంటుంది లోపల, వదిలేసి వదిలే పారిపో 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 అని చెప్తూ ఉంటుంది. కానీ నేను నిలబడే ఉన్నాను. దేనికంటే ఒకసారి మాటిస్తే కంఠం తెగిపోయిన తర్వాత కంఠం తెగిపోయే వరకు అదే మాట నిలబడాలి. సో నేను ఇంత నిలబడి ఉన్నాను ఈ రోజున మీకు మాటిస్తున్నాను. వీ విల్ మేక్ ష్యూర్ జనసేన విల్ బీ దేర్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. ఒకడు నాయకుడిగా అవ్వాలంటే కనీసం 10,000 ఓట్లు తెచ్చుకోలేని వాళ్ళు కూడా నాయకులుగా అయిపోదామని ఆశపడతా ఉన్నారు. కనీసం నేను అనేది అంటే మాకు నేను నాయకుడిని కాలేనా అంటే నేను చెప్పట్లా, నాయకులు అవ్వగలం. కానీ మీరు 10,000 ఓట్లు తెచ్చుకోవాలంటే కనీసం మీరు 10,000 మందితోటి కనీసం 10 సార్లు నేను మాట్లాడాలి కదా. మీరు డబ్బులు ఇవ్వక్కర్లా, మీరు 10 సార్లు కూడా మాట్లాడకుండా నా పక్కన నుంచోని నా దగ్గర 100,000 జనం వస్తారు. ఆ 100,000 మనకు ఓట్లు లేరు, మీరు గుర్తుపెట్టుకోండి. వాళ్ళు నేనంటే ఇష్టం, మీరంటే ఇష్టం కాదు వాళ్ళకి. ఎందుకంటే ఒకవేళ నేనే అక్కడ నిలబడితే మళ్ళీ వాళ్ళు ఏదో కొత్తగా చెప్తారు. అందుకని మన ఇష్టం వేరు, ఆ ఇష్టాన్ని ఓటింగ్గా మలిచే ఆ విధానం వేరు. నాయకుడు కావాల్సింది 10,000 మందిని కనీసం 10 సార్లు కలవగలిగే ఒక కష్టం, రెండు వాళ్ళ చేత ఆ ఇష్టాన్ని ఓట్లుగా మలుచుకునే ఒక ఓటింగ్ విధానం, ఎలక్షనీరింగ్ కెపాసిటీ. ఈ ఎలక్షనీరింగ్ కెపాసిటీ లేనప్పుడు కేవలం నా దగ్గర, నేను లాస్ట్ టైం నేను చేశాను అది కూడా చెప్తున్నాను మీకు, ఐ వాజ్ బిల్డింగ్ ఎ పార్టీ. నేను కొత్త వాళ్ళకి అనుభవం ఇవ్వడానికి చాలామందికి ఇచ్చేసాను, అది కూడా చాలా షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఇచ్చా. 2019 మోడల్ ఈసారి నేను చేయను, అది మీరు సంసిద్ధంగా ఉండండి. ఐ విల్ మేక్ ష్యూర్ నా అనాలిసిస్ ఉన్నాయి, నేను దాని మీద డేటా తీసుకుంటాను, సర్వేలు చేయిస్తాను. ఎవరైతే నిలబడాలని అనుకుంటే వాళ్ళందరూ సర్వేలు తీసుకొని కనీసం 10,000 ఓటింగ్ వాళ్ళకి తెచ్చుకొని తీరాలి. అక్కడి నుంచి ప్రైమరీ టార్గెట్ అది. అలాగే అన్ని చోట్ల మనకి అభిమానం ఉంది, కానీ మనం ఎక్కడ బలంగా ఉన్నాం, బలంగా ఉన్న చోట మరింత బలంగా వెళ్ళిపోయి మనమే 1 అవ్వాలి ఆ స్థానంలో. కొద్దిగా బలం ఉన్న చోట 2 అవ్వాలి. 3 స్థానంలో ఉన్నది మనం, వీ షుడ్ కమ్ టు 2nd ప్లేస్. ఈ టార్గెట్స్ మీద మనం పనిచేద్దాం, ఈ టార్గెట్స్ మీదే మనం ఎలక్షనీరింగ్ స్ట్రాటజీ ఉంటుంది.